హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ చెన్నై బేస్డ్ సిఎస్ఐఆర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్ ఎస్సీఆర్సిలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది ఈ జాబ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఈ జాబ్స్ వచ్చేసి జాబ్ రోల్స్ చూసినట్లయితే టెక్నీషియన్లు ఈ మొత్తం టెక్నీషియన్ల ఖాళీలు ఏడు ఖాళీలు ఉన్నాయి ఇవి ఏడు ఖాళీలు ఏడు డిఫరెంట్ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టెన్త్ క్లాస్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి రెండవది ఏంటంటే వీళ్ళు చెప్పేది టెన్త్ క్లాస్ చదివినప్పుడు సైన్స్ సబ్జెక్ట్స్ ప్రధానంగా చదివి ఉండాలి అంటే ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి టెన్త్ క్లాస్ వరకు అని అడుగుతున్నారు ఎలాగూ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్లో ఈ మూడు సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అంటే పాస్ అంటే ఇక్కడ కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి ఈ టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ కూడా చేసి ఉండాలి ఐటీఐ సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి ఈ ఐటీఐ అనేది ఐటీఐ అనేది వన్ ఇయర్ కావచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రోగ్రామ్ కావచ్చు టూ ఇయర్స్ది కావచ్చు ఐటీఐ కూడా పూర్తి చేసి ఉండాలి ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం టెన్త్ క్లాస్లోనే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఐటీఐ పాస్ అయి అయితే సరిపోతుంది ఐటీఐ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది ఐటీఐకి ఇంత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ రావాలి అనేది మెన్షన్ చేయలేదు కేవలం టెన్త్ క్లాస్కి సంబంధించి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని అడుగుతున్నారు ఇక ఏజ్ చూసినట్లయితే ఏజ్ విషయంలో ఏజ్ అనేది మినిమం మా జనరల్ అభ్యర్థులకు ముప్పై ఏళ్లకు మించకూడదు మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓబీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది ఓబీసీ బీసీలకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది నెక్స్ట్ శాలరీ శాలరీ ట్వంటీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ ఉంటుంది ట్వంటీ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ శాలరీ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి ఎలా 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 ఎంపిక విధానం ఎలా ఉంటుంది ఎలా వీళ్ళని ఎంపిక చేస్తారు అంటే ఫస్ట్ అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్కి పిలవటం జరిగింది ఇంటర్వ్యూ అంటే ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనమాట ట్రేడ్ ఇంటర్ అంటే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ట్రేడ్ టెస్ట్ ఈ ట్రేడ్ టెస్ట్ అంటే మీరు ఐటీఐలో చేసినటువంటి ట్రేడ్ మీద ప్రాక్టి ప్రాక్టికల్ టెస్ట్ అని అడుగుతారు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఫిట్టర్ అనుకోండి ఐటీఐలో ఫిట్టర్ చేశారు ఈ ఐటీఐ ఫిట్టర్కి మీరు ఆ రోజు మీకు ఆ రియల్ ఎన్విరాన్మెంట్లో కొంత వర్క్ అనేది ఎస్సైన్ చేస్తారు ఆ వర్క్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయవలసి ఉంటుంది దీన్ని ట్రేడ్ టెస్ట్ అంటాం ఈ ట్రేడ్ టెస్ట్ తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది అంటే మొత్తం ఈ ఎంపిక విధానం త్రీ లెవెల్స్లో ఉంటుంది ఒకటి షార్ట్ లిస్ట్ రెండోది ట్రేడ్ టెస్ట్ మూడోది రిటర్న్ టెస్ట్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఈ మూడు లెవెల్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ దరఖాస్తు చే ఎలా చేసుకోవాలంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు పద్ధతుల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అప్లై చేయవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయవచ్చు ఇక ఈ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజ్ ప్రాసెసింగ్ ఫీజ్ చూసినట్లయితే ఎస్టీలకు జీరో ఫీజు ఎలాంటి ఫీజు అనేది అవసరం లేదు జనరల్ మరియు బీసీలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాదే ప్రాసెసింగ్ ఫీజుగా పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి జీరో ఫీజు నో ఫీజు మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజుగా పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మనం ఆఫ్లైన్లో కనుక అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేశారు మన అప్లికేషన్ అనేది ఈ అడ్రస్కి పంపించవలసి ఉంటుంది కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఎస్ఈఆర్సి సిఎస్ఐఆర్ క్యాంపస్ తారామణి చెన్నై ఈ అడ్రస్కి మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించవలసి ఉంటుంది ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవటానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ప్రారంభమైంది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మే ముప్పై ఒకటి వరకు ఇచ్చారు దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ మే ముప్పై ఒకటి అయితే ఇక్కడ ఈ దరఖాస్తు చేసుకోవటానికి ముప్పై ఒక తేదీ అనేది ఆన్లైన్ విధానంలో అలా కాకుండా మనం ఆఫ్లైన్ విధానంలో హార్డ్ కాపీని సంబంధిత పైన తెలిపినటువంటి అడ్రస్కి పంపించాలి పోస్ట్ ద్వారా అంటే వాళ్ళకి టైం అనేది జూన్ పదకొండు వరకు ఇవ్వటం జరిగింది జూన్ పదకొండు వరకు ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో చేసినట్లయితే ఈజీగా ఉంటుంది ఆఫ్లైన్ అయితే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆ అప్లికేషన్ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఫోటో ఇది అంటించాలి ఆ తర్వాత పోస్ట్ చేయాలి ఈ విధంగా ఆఫ్లైన్లో చేసినట్లయితే మీ యొక్క హార్డ్ కాపీ ఇక్కడ మెన్ పైన మెన్షన్ చేసినటువంటి తారామణి చెన్నై ఈ అడ్రస్కి లెవెంత్ జూన్ కల్లా లెవెంత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కల్లా చేరవలసి ఉంటుంది ఓకే ఇక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ని మీరు పొందవచ్చు చూడండి సో ఎస్ఈఆర్సి డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో టెన్త్ ప్లస్ ఐటీఐ బేస్ మీద అడుగుతున్నటువంటి ఉద్యోగాలు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు స్పీడ్గా మీకు ఆన్లైన్లో టైం అనేది మే ముప్పై ఒకటి వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి స్పీడ్గా అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు జనరల్ అభ్యర్థులైతే ఐదు వందల రూపాయలు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ